Namaste and welcome to my channel Lakshmi Ramana Recipes. Iroju manam ento ruchiga pudina palli chutney ni tayar chesukundamandi. Chala baaguntundi idi anni breakfast loki alage raagi sangati loki annam loki chala baaguntundi. Kavalsina padarthalu tayari vidhanam okasari chuddamandi. 3 tablespoons pallilu teesukunnanu ante ee size cup tho 1 cup unnai. 1 2 tomatoes teesukunnanu ee size lo unnavi alage ఒక 5 6 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఒక 10 పచ్చి మిరపకాయలు తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక మీడియం సైజ్ పుదీనా కట్టండి నీట్గా బోల్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు 1 టీ స్పూన్ ధనియాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ గించుకొని pan పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ పల్లీలని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పల్లీల వేగిపోయాయండి తీసి పక్కన పెట్టేసుకొని మిగిలినవి వేయించుకోవాలి ఈ విధంగా ప్లేట్ లో పెట్టుకొని చల్లార పెట్టేసుకుందాము ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి అందులో ఈ పచ్చి మిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి ఇవి పచ్చి మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఈ పుదీనాను కూడా వేసేసుకోవాలి అలాగే ఈ టమాటోలు కూడా వేసుకోవాలి ఈ టమాటోలు కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఈ చింతపండు కడిగేసి వేసేయాలి ఓకే అండి ఇప్పుడు ఇది మరి ఎక్కువేమీ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలా మగ్గి వేగి ఉడికినట్టు ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి పల్లీలకి పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ పల్లీలు వేసేసుకుందాము అలాగే వెల్లుల్లిపాయలండి పొట్టు తీయలేదు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలండి కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే నీళ్లు కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి మరి మెత్తగా వేయకూడదండి ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయలు వేసుకొని ఊరికే జస్ట్ అలా తిప్పాలి అంతే అండి ఓకే అండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఉల్లిపాయలు మనకు కనిపిస్తూనే ఉండాలి లైట్ గా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామండి ఇదే విధంగా కావాలంటే ఉంచుకోవచ్చు లేదు కొంచెం నీళ్లు కావాలంటే కూడా మిక్స్ చేసుకోవచ్చండి అసలు ఎంత మంచి వాసన వస్తుందో మీరు ఒక్కసారి గాని టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే రుచి చూడాలనుకుంటారండి ఇప్పుడు ఈ పచ్చడి ఇలాగే కావాలంటే తినొచ్చండి లేదు కొంచెం పోపు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఇప్పుడు ఒక pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఇవి పోపు దినుసులండి ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ అవి ఇందులో వేసేసుకుందాము అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ ఉంటాయండి ఇప్పుడు వేగాయండి ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసేసుకుందాము అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఆ వేడికి సరిపోతుంది ఈ పోపుని అందులో వేసేసుకోవాలి కండి ఇప్పుడు పోపుని ఇందులో వేసేసుకుందాము అంతే అండి మనకు మంచి రుచికరమైన పల్లి పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఓకే అండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్ గా ఉంది హెల్తీ అందరికీ నచ్చుతుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ చేయాలండి అన్నిటిలోకి సూపర్ గా ఉంటుంది చూస్తేనే మీకే అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి